హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొన్న మనం అక్కడింటి దగ్గర నుండి తెచ్చినటువంటి మొక్కని ఈ డబ్బాలో వేపిద్దాం. పార్వతి చేత, పార్వతి ఇదిరా అమ్మ, ఈ డబ్బాలో మట్టి పోసి మనం తెచ్చిన మొక్క పనికిరాదు. ఓకే, చిన్న గొడ్డు పగిలిపోద్ది. నీ వల్ల కాటలేదమ్మా, కొట్టం లేదు బాబా. మీరంటే కింద రాయి పెట్టారు, అదే తిప్పి కొడితే డబ్బా పగిలిపోద్ది. పాదు కదా, ఆడు వచ్చి వచ్చి ఉంటుంది. మట్టి పొలంలో తర్వాత తీసుకొచ్చినా డబ్బాలో పోసి మొక్కను ఎర్ర మట్టి ఎర్ర మట్టి అని వేసుకోవచ్చు కానీ బాగా పెరుగుతాయా? మట్టిలో బాగా అంత నిండా ఎందుకు తీస్తున్నారా? మీకే తెలియాలి మరి. నేను వేసేదా వేస్తారా? నానటానిక పది నిమిషాలు అయితే దిగిపోతుంది, నానుకుంటా తర్వాత వేద్దాం మొక్క. దీంట్లో మెంతికూర పెంచుతా, దాంట్లోనేమో బామాకు చెట్టు వేస్తా. నీళ్ళు పోయి కొద్దిగా నీళ్ళు పోయి సర్లే. ఓకే, రెండు మూడు చోట్లు పెట్టావు, ఒక్క చోటే కాకుండా అన్నీ ఒక చోట బామా కోసం అతనే ఉంది. ఏంటి ఈ మెంతును పప్పులో వేసుకోవచ్చు, దీంతో పకోడీ కూడా వేస్తారంట. పార్వతి, నేను కూరగాయలు తెచ్చుకోవడానికి తోటకి వెళ్తున్నాం. రోజు ఉదయాన్నే బాక్స్ కట్టేటప్పుడు హడావిడి కాకుండా కూరగాయలు ఒక నాలుగైదు రోజులకి తెచ్చుకుంటే అయ్యిద్ది అనేసి తెలిసిన వాళ్ళ తోట ఉంటే తోటకి వెళ్తున్నామండి. అవేంటి కొడుము కొట్టారు, అదే రోడ్డు పోస్తుంది. రోడ్డు పోస్తున్నారా? కొట్టి పొడుం పొడుం చేస్తారు, పొడుం పోతారు, తర్వాత కంకర పోతారు, తర్వాత ప్రతి కంకర పోతారు, తర్వాత
సారు పోతారు. అంత ముందు షాపులు ఏం లేవుగా, కొత్తగా వచ్చినాయి వీళ్ళందరూ వచ్చారు. పనిచేసేవాళ్ళు ఉంటారని చెప్పేసి పెట్టారు. చెట్లు పొగలాగా వస్తుంటాయి చిన్న చిన్నగా, అవే కదా కాయలు ఉన్నాయి. చిన్నప్పుడు పగలు కొట్టి ఊదుకునేటోళ్ళం, ఇవే కదా ఎండాక ఇవన్నీ అయ్యే చెట్లు. అదిగో మనకు కావలసిన కూరగాయల షాప్ కూడా వచ్చేసింది. అయితే వీళ్ళు బయటే అమ్ముతారు, ఇక మేము తెలిసిన వాళ్ళం కాబట్టి లోపలికి వెళ్ళి కోసుకొచ్చుకొని కాటా పెట్టించుకొని వస్తాం. తోటలోకి అయితే వచ్చేసాం. ఒక పక్క టమాటా కాకరీ, మరొక పక్క దొండకాయ కాకరీ, మధ్య మధ్యలో టమాటా పాదులు కూడా ఉన్నాయి. వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ, చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. ఇప్పుడే పెట్టారు, కాస్త కాస్త ఇప్పుడే కాస్త ఉన్నాయి వంగ మొక్కలు. దొండ తీగ పెట్టారు చూసిన తీగలు పెట్టి చక్కగా పెంచి మనం ఏం చేద్దామంటే కాకరకాయ, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ తీసుకుందాం. ఇంకా చాలా రకాల కూరగాయలు పెట్టారు. అవును, బీర ఎక్కడుంది? బీరకాయ కూర చేసా, చట్నీ చేసా, మళ్ళీ 2 రోజులు దాకా వద్దులేండి, తర్వాత చూద్దాం. మళ్ళీ తీసుకెళ్ళినా ఇది మొత్తం కూడా ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా పెంచేయన్నమాట, న్యాచురల్గా. దొండకాయలు అయిపోవచ్చు. పంటకొచ్చినాయి కదా, దూరం ఉన్నాయి, బాగున్నాయి. అదిగో వంగ మొక్కలు, అవి కూడా పూతకు వస్తున్నాయి. అవును, చిలకడ దుంప వనం లెక్కే ఉంది. చక్కగా తువ్వితే ఎంత వచ్చిద్దో. ఇటు మాడిపోయింది, మేబీ తువ్వు ఉండొచ్చు ఇటువైపు. ఇవి వచ్చేసి కొత్తగా పెట్టారు, క్యాలీఫ్లవర్ కూడా ఉందన్నమాట, చూస్తున్నారు కదా. ఇది బీర తోట అండి. కోతులు బాగా ఇబ్బంది పెడుతున్నాయంట, తోటకి 4 వైపులా 4 ఉండాల్సిందే అనేసి ఇక ఉన్నారు. ఒకళ్ళేమో కొట్టు దగ్గర, మొగ్గ రాలేదా, టైం పట్టింది అనుకుంటా. దీంట్లో టమాటా కూడా ఉంది, కాకర కూడా ఉంది. ఇంకో కాకర ఉంది.
నేనైతే దగ్గరగా చూడటం క్యాలీఫ్లవర్ మొక్కలు ఇదే ఫస్ట్ టైం. ప్రతి దాంట్లోకి ఏంటంటే కూరను ఆదా చేయడానికి టమాటా వేయాల్సి వస్తుంది. కాకరకాయ తీసుకున్నారా? మీకు నచ్చినవి తీసుకున్నారు. మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవడమే కానీ నన్ను అడిగి తినేది నేనే వస్తా నేనే తీసుకుంటున్నా అనుకున్నావు. చూడప్పుడు ఎప్పుడు మెరక పండ్లే వేస్తారు. ఆయన నన్ను దించేసి పొలంలోకి అయితే వెళ్ళారనమాట. మేము తీసుకొచ్చిన కూరగాయలు వచ్చేసి పచ్చిమిర్చి కేజీ తీసుకొచ్చానండి. ఇది మజ్జిగలో వేయటానికి పిల్లలు అడుగుతున్నారు. తర్వాత అదే చల్లమిరపకాయలు అంటారు కదా అవి అనమాట. ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ కాకరకాయ, 1/2 కేజీ బెండకాయ తీసుకున్నా. టమాటా వచ్చి కొంచెం పచ్చిగా ఉన్నామనేసి 2 కేజీల వరకు తీసుకున్నాను అన్నమాట. కాకర అయితే మేము కోసుకొచ్చుకున్నాము. బెండకాయలు అయితే మీకు చూపించలే కానీ చివరికున్నాయి అన్నమాట. ఇక టమాటా అన్నది షాప్లో తీసుకున్నాము. పచ్చిమిర్చి ఇప్పుడు మేము తీసుకొచ్చిన కూరగాయలు ఇవి. అయితే పచ్చిమిరపకాయలను వచ్చేసి చల్లమిరపకాయలు అంటారు తెలుసు కదా, అవి పెట్టాలి. తర్వాత వీడియోస్లో మీకు చూపిస్తాను ఎట్లా పెడతాను ఏంది అనేసి. ఇంకా సరిపోవు ఇవి, ఇంకొంచెం తెప్పించుకోవాలి నేను కూడా. సరిపోతాయేమో అనుకున్నాను కానీ డబ్బులు చాలేమి తీసుకెళ్ళినవి. అంటే ఈయన పెట్రోల్ పోయించారనమాట మధ్యలో, అందుకోసం అనేసి. ఈసారి మళ్ళీ 1 కేజీ 2 కేజీలు వాళ్ళని ఇంటికి వచ్చేటప్పుడు తీసుకురామని పెట్టాలి. పుచ్చు లేని చూసి తీసుకోండి మామయ్య గారు. ఉన్నాయమ్మా, అది మొత్తం పెట్టేసి కాల్చారా మీరు? నాది ఓడవడం అయిపోయింది. నేను కాలుస్తాలే లేకపోతే, లేకపోతే మీరు కాలుస్తారా? నేను బయట కూడా ఊడ్చుకొని వస్తాను. అది అమ్మి ఒక ఇనప సువ్వ లోపల ఉంటుంది, తీసుకొచ్చి డాడీకి తిప్పుకుంటే కాల్చండి. బాగుండేది
చిన్నప్పుడు ఇలా కాల్చుకొని తినేటోళ్ళం. బాగా కాలిందా సంయుక్త? ఏది ట్యూషన్ లో ఫ్రెండ్స్ కూడా ఇస్తావా? సరే బాబా అయిందా? ఏం జాగ్రత్త, ఏళ్ళు తగిలిందా? అవుతుంది కదా దాదాపు 20 రోజుల పైనే. సరే మామయ్య గారండి. ఇవాళ రావటమే లేటుగా వచ్చారు, అవ్వలేదా? ఇంకెన్ని రోజులు పట్టింది? మొక్కజొన్న అన్నమాట తడుపు. ఇంకొద్దిగా రాయిపోయారా లేకపోతే? కొద్దిగా ఎక్కువగానే రాయండి, అటు బాగా పాకుడు పట్టినట్టు ఉంది. అటువైపు ఎక్కువ రాసేయండి. గట్టి తగిలిందా ఏలికి? 8 పావు అయింది. ఇవాళ మీరు చాలా లేటు. పుట్టు తెత్తను? అవును బాబా. ఎందుకు? అఖిలు కారం అడిగాడు బాబు హాస్టల్కి పంపించడానికి. పొట్టు తీసి చేతి జగ్గింది. కారం పెడతావా? ఏంటి కారం పెడతా. మరి ఇంకా హింద ఇచ్చే పని తోటలో ఇందా పోయిన తెచ్చే పనిలే కానీ మనం తినం ఎక్కువ అనేసి ఆగా. ఎక్కువ మనం తినం, వాడు ఎక్కువ తిన్నా కానీ ఇబ్బందే. అందుకనే ఇక తక్కువ తీసుకుంది. కర్రీ తీసుకుని అనుకున్నా. కాదు కర్రీ మీరు ఒక్కలే తింటారు, మేము తినంగా. ఇక మీ వరకు అయితే 4 ఇంటి పక్కన ఉన్న చిట్టి కాకరకాయలే సరిపోతాయి. బాబా స్నానం చేస్తుండు, అంతలోకి నేను ఇవేం చేద్దాము ఇప్పుడు తింటారేమో అనేసి ఇలా ముక్కలు కోసేసుకున్నా. ఒక పక్క అయితే నూనె వేయడం అవుతుంది. నూనె తక్కువ తీసుకున్నా, ఎందుకంటే ఎక్కువైతే చేదు ఉంటుంది ఎంతో ఎంతో. అందుకనే మళ్ళీ వేరే వాటిలోకి వాడాలంటే బాగోదేమో అనేసి తక్కువే తీసుకున్నా. అలా అనేసి మొత్తం గీరేలే కొంచెం అంతా ఇదిగోండి ఇలా ఉంచేసుకున్నాను అన్నమాట. ఒక్కోసారి ఇలా వేడైనాక కాకరకాయ ముక్కలు నిదానంగా ఇట్లా వదలాలి. మొత్తం కూడా ఒకే వాయికి వేయించేసుకోవచ్చు, 1/2 కేజీయే కాబట్టి. ఫస్ట్లో ఏడెక్కువ చేసిన తర్వాత కొంచెం చల్లబడేటట్టు మనం తక్కువ చేసి పెట్టుకోవాలన్నమాట. తక్కువ మీదే ఇలా తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి రెండు పక్కలా కూడా రంగు మారేంత వరకు. ఇట్లా మారుతుంటాయన్నమాట, తిప్పుకుంటూ వేయించుకుంటే మనకి చక్కగా అన్ని వైపులా ఉడికి మంచిగా రెడీ అవుతాయి. కలర్ మారుతూ ఉన్నాయి కదా, ఇంకొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, అప్పుడు సరిపోతుంది. కొంచెం ఓపిక్గా నుంచొని వేయించుకోవాలి. ఇంట్లో పిల్లలు కాకరకాయ కూర, కాకరకాయ పులుసు అలాంటివి తిన్నోళ్ళకి కూడా ఇట్లా చేసి పెడితే మంచిగా తింటారు. అట్లకి నేను అట్లే అలవాటు చేసిన. ఇది కలర్ వచ్చేసినవి, ఇట్లా వచ్చిన తర్వాత తీసుకోవాలి మొత్తం. మీకు కొంచెం ఇవి కరకరలు ఆడుతున్నట్టే వస్తాయి, ఒక రోజు 2 రోజులు ఆడితే మీకు మెత్తబడతాయి.
ఈ సంవత్సరం పాటు నిల్వ ఉంటది. నూనె ఎక్కువ ఎంచుకుంటాం కాబట్టి మీరు ఉసిరికాయ కారం అవి పెట్టుకుంటే ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. ఎల్లిపాయలు దీంట్లోకి ఉప్పు సరిపడినంత పసుపు దీంట్లోనే కారం కలుపుకొని తినేకి కావాలి కాబట్టి ఒక 3 స్పూన్లు వేసిన దీని అంతటినీ కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిపేసుకున్నాక ఒక గిన్నె మీరు ఏదైతే దాయి పెట్టుకోవటానికి వాడతారో ఆ గిన్నెలో పోసేసుకొని నూనె చల్లారిందో లేదో చూసుకోవాలి. నూనె పోసుకోకపోయినా పర్లేదు, కానీ పోసుకుంటే కొంచెం మనకి అన్నంలో కలుపుకోనికి ఇదిగా ఉంటుంది. ఇది చల్లారిందా లేదా అని చూసుకొని చల్లారిందనమాట. అట్లా మీరు చూసుకోవద్దు, నేను చల్లారిందా లేదా అని ఇందా చూసుకున్నాను కాబట్టి మీకు చూపించడానికి అలా అన్నానంతే. ఇట్లా పోసేసుకొని మొత్తం కలిపేసుకుంటే మీకు కారం అయితే తయారైపోయింది అన్నమాట. కాకరకాయ కారం రెడీ. దగ్గర చూపిస్తాను నేను. ఇదిగోండి ఇలా కలుపుకున్నాను.